దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది భారత సైన్యం దయవల్లే. సైనికుడు నిద్రపోకుండా బార్డర్లో ఉన్నాడు కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా మంచు కొండల్లో గడ్డకట్టే చలి, ఎడార్లు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని భద్రత కల్పిస్తున్న మన సైనికులు మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేరు. అయితే ఒక సైనికుడికి అంతిమ లక్ష్యం ఏంటి అని అడిగితే నా దేశమే అంటాడు, నా దేశం కోసం ప్రాణాలు పోయినా పర్లేదు అని గర్వంగా చెప్తాడు. అలాంటి ఓ నికర్సైన సైనికుడి గురించే ఈరోజు వీడియోలో చూద్దాం. కోట్ల డబ్బు, మంచి హోదా, చరిత్రలో నిలిచిపోయేలా పేరు సంపాదించవచ్చు, ఇవి ఇలాంటి ఆఫర్లు ఎవరైనా వస్తే ఉన్నపలంగా క్షణం కూడా ఆలోచించకుండా ఏం చేయాలో చెప్పండి, చేసేస్తా, దేన్ని వదిలేయాలో చెప్పండి, వదిలేస్తాం అంటాం మనం. కానీ అవేవి వద్దు, బ్రతికితే ఇండియన్గానే, చచ్చిన ఇండియన్ సైనికుడుగానే చచ్చిపోవాలి అంతే అన్నాడంటే దేశం మీద ఆ సైనికుడికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సైనికుడు ఎవరు, ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. అది పాకిస్తాన్ ఇండియా చీలిపోయిన రోజులు, ప్రజలు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోతున్న సమయం. నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు, హిందుస్థాన్ హిందువులది, పైగా నువ్వు ముస్లింవి, ఏమి ఆలోచించకుండా నువ్వు పాకిస్తాన్ ఆర్మీలోకి వచ్చాయి, నీకు ఆర్మీ చీఫ్ పదవి ఇస్తాను, తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ గా చరిత్రలో నిలిచిపోతావు. ఇది అప్పటి పాక్ ప్రధాని మహమ్మద్ అలీ జిన్నా నుంచి ఓ భారత సైనికుడికి వచ్చిన ఆహ్వానం. అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతన్ని కలిశారు, ఒక ముస్లిం గా పాకిస్తాన్ తో చేతులు కలపమని అడిగారు, కానీ అది జరిగే పని కాదు అని అతని చిరునవ్వు వాళ్ళకు సమాధానం చెప్పింది. అందుకే ఆ సైనికుడు పాకిస్తాన్ వదిలేసి ఇండియా సైన్యంలోకి వచ్చేశాడు. ఆ సైనికుడు ఎవరో కాదు, మహమ్మద్ ఉస్మాన్. బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ 1912 జూలై 15న మౌ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి కాజీ మహమ్మద్ ఫరూక్ బనారస్ కోత్వాల్ గా ఉండేవాడు. బ్రిటిష్ వారు అతనికి ఖాన్ బహదూర్ అనే బిరుదునిచ్చారు. అయితే ఉస్మాన్ తండ్రి తన కొడుకును పోలీస్ అధికారిగా చూడాలనుకున్నాడు. కానీ ఉస్మాన్ చిన్నప్పటి నుండి చదువులో కాస్త వెనుకబడి ఉండేవాడు. పోలీస్ ఉద్యోగం పొందలేకపోయినా సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. షాన్హర్స్ మిలిటరీ కాలేజ్కి ఎంపికయ్యాడు. తర్వాత అతను భారత సైన్యానికి చీఫ్ అయ్యాడు. ఇక బ్రిగేడియర్ ఉస్మాన్ గురించి చెప్పాలంటే ముందు ఆయన ధైర్య సాహసాల గురించి మాట్లాడుకోవాలి. తన 12 ఏళ్ల వయసులోనే బావిలో పడిన ఓ చిన్నారిని ప్రాణాలకి తెగించి కాపాడాడు. ఇక మన దేశానికి స్వతంత్రం వచ్చిన 2 నెలల తర్వాత జమ్మూ కాశ్మీర్పై పాక రక్కసి కన్నపడింది. కిరాయి మూకల ముసుగులో పాక్ సైన్యం జమ్మూ కాశ్మీర్ను కబలించేందుకు వచ్చినప్పుడు బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్తాన్కు జమ్మూ ప్రాంతంలోని నౌషేరా, రంగర్ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు. ఆయన వ్యూహరచన, యుద్ధ ప్రతిభకు పాకిస్తాన్ సైన్యం తూకం ముడిచింది. ఇక 1948లో కూడా నౌషేరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 1000 మంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టుపెట్టింది. మరో 1000 మందికి గాయాలయ్యాయి. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్మీకి ఇండియా ఆర్మీ అంటే వణుకు మొదలైంది. పాక్ సైన్యం అత్యంత కీలకమైన రంగర్ నౌషేరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ బ్రిగేడియర్ ఉస్మాన్ నాయకత్వం పోరాట పటిమల ముందు వారి పాచికలేవి పారలేదు. ఇక ఆ దాడి దాదాపు 4 రోజుల వరకు కొనసాగింది. జూలై 3, 1948న పాకిస్తానీలకు మన సైన్యానికి నౌషేరాలో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఓ ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్ ఉస్మాన్ ను తాకింది. ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి, నేను చనిపోతున్నాను, కానీ ఒక్క అంగుళం నేల కూడా శత్రుకు వదలకూడదు. ఆఖరి ఊపిరితో ఆయన అన్న మాటలు బ్రిగేడియర్ ఉస్మాన్ వ్యక్తిత్వానికి, ధీరోదత్తతకు నిలువెత్తు నిదర్శనాలు. బ్రిగేడియర్ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి. వారు ప్రాణాలొడ్డి పోరాడారు, శత్రువులను తరిమి కొట్టారు. అలా పాక్ సైన్యంతో పోరాడి త్రివర్ణ పతాకం రెపరెపలాడి మన విజయాన్ని సూచించాయి. ఇక బ్రిగేడియర్ ఉస్మాన్ ముస్లిం అయినా ఆయన మాంసాన్ని ముట్టుకోరు, మద్యాన్ని తాగరు. అంతేకాదు ఆయనకొచ్చే సంపాదన కూడా పేద పిల్లల చదువుకే ఉపయోగించేవారు. ఇక ఉస్మాన్ చనిపోయిన తర్వాత మహావీర చక్ర ప్రదానం చేశారు ఆయనకి. ఆయన అంతిమ సంస్కారం ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది. నేటికి ఆయన సమాధి అక్కడే ఉంది. మరి అలాంటి సైనికుల కోసం మనము సెల్యూట్ చేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.